Sachidanand Rupaya Vishwot Patyadi Hetave Tapatraya Vinashaya Sri Krishnaya Vayam Numaha Vishan Mahagneh Purushada Darshanat Asat Sabhaya Vanavasa Krichrataha Mrude Mrude Neka Maharathastrato Draunyastratashchasma Hare Birakshitaha ఇతరుల సంగతి మాకెందుకయ్యా స్వామి? మాకు వీళ్లకు పాండవులకి అనేక సార్లు విషప్రయోగం చేశారు. అలాంటి మహాభయంకరమైన విషప్రయోగాలు జరుగుతున్నప్పుడు, మహా అగ్ని చేత ఆ గృహము దహింపబడినప్పుడు, అలాగే అనేక మంది అసురులు రాక్షసులు దండెత్తినప్పుడు, ఈ మహాత్ములు ఉండవలసిన సభలో సభ్యత లేని వెధవలంతా కూర్చుని కులస్త్రీని అవమానం చేస్తున్నప్పుడు, ద్రౌపదిని అవమానం చేస్తున్నప్పుడు, వనవాస కాలం, ఎలాంటి వనవాసం? ఇదేదో ఫారెస్ట్ గెస్ట్ హౌస్ అది ఉండి అక్కడ అన్ని సప్లై అవుతుంటాయి, మీరు వెళ్ళి కూర్చోండి అనలేదు. అతి కృచ్ఛ్రమైన వనవాసం, అంటే కఠినమైన వనవాసం అది. మనం అప్పుడప్పుడు వెళ్తాం ఫారెస్ట్ కానీ ఏదో సరదాగా, అక్కడ ఏంటి ముందే అన్ని బుక్ చేసి అన్ని ఏర్పాట్లు చేసుకుని వెళ్తాం. వాళ్ళకి అలా కాదు, ఎక్కడికి వెళ్తే అక్కడ ఏదో చిన్న ఏర్పాటు చేసి పడుకోవడం, ఏం దొరికితే తినడం, అలా ఉండే. అలా అతి కృచ్ఛ్రమైన వనవాసం చేసినప్పుడు మృదే మృదే అనేక యుద్ధాల్లో మహారథాస్త్రతో, మహారథులు అని కొంతమంది ఉంటారు, వాళ్ళు మహాశక్తివంతులు, యుద్ధ విద్యలో బాగా ఆరితేరిన వాళ్ళు. వాళ్ళు శస్త్రం ప్రయోగిస్తే తప్పించుకోవడం కుదరదు. అంత గొప్పవారు ప్రయోగించిన శస్త్రముల నుండి నా బిడ్డల్ని కూడా కాపాడావు. అంతేగాక రీసెంట్లీ జస్ట్ నౌ ద్రౌణ్య అస్త్రహ అంటే ద్రోణుడి యొక్క కుమారుడైన అశ్వత్థామ ప్రయోగించినటువంటి అతి భీకరము, అతి భయంకరము అస్త్ర రాజము అని చెప్పబడేటువంటి బ్రహ్మాస్త్రము నుండి సైతం మమ్మల్ని కాపాడింది ఎవరు? వాళ్ళ ఇతరుల, వాళ్ళతో మాకేం చేసింది? హరేభి రక్షితాహ, వయం హరేభి రక్షితాహ, మేమంతా నీ చేత రక్షింపబడ్డాం. కాబట్టి ఈ సన్నివేశాలన్నింటినీ నేను మనసులోకి తెచ్చుకున్నాను. మాకు కష్టం ఉన్నప్పుడల్లా నీవు నా మా వెంట నిలబడ్డావు. అలా నువ్వు మా వెంట నిలబడ్డవే మాకు కావాలి తప్ప ఈ రాజ్యము, ఈ వ్యవహారమో ఇదంతా పెద్ద విషయం కాదు, ఈ రాజ్యం పోయినా మాకు బాధ లేదు అంటుంది. చూడండి, పాండవులకు శ్రీకృష్ణ పాద సంసేవాసక్తి ఎందుకు కలిగిందంటే ఆ తల్లిలో అలాంటి సంస్కారం ఉంది. ఏదైనా తల్లిదండ్రుల్లో గనక భక్తి ఉంటే పిల్లలకు వస్తుంది. పాండవులకు ఎందుకంది అంత ఇంట్రెస్ట్ కృష్ణుడు అంటే? చిన్నతనం నుంచి ఆయన అంత ఎందుకు ఆరాధించారు? అసలు అతను వాళ్ళ వయస్సు వాడే కదా, అంత ఆరాధ్య భావం రావడం చాలా కష్టం. సమవయస్కుడైతే ఎంత కష్టం? సమవయస్కుడైన సఖా, సఖ అంటే సహ కాదతీతి సఖ, కలిసిమెలిసి కూర్చుని భోంచేయడం కూడా సఖత్వమే, సహా కాదతి. అలా కలిసిమెలిసి ఉన్న వాళ్ళు అయినటువంటి కృష్ణుడి పట్ల, ఇన్ఫ్యాక్ట్ ధర్మరాజు కృష్ణుడి కంటే పెద్దవాడు అయినా సరే ఆయనను పరంధాముడిగానే భావించి ఆరాధించారు వాళ్ళంతా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ సంస్కారం? తల్లిలో ఉంది. ఆవిడేదో సడన్గా ఇప్పుడు స్తోత్రం చేయట్లేదు, ఇదంతా ఆవిడ మనసులో ఉంది. ఆయన అడిగాడు, కోరుకో ఏదైనా అంటే కోరింది తప్ప, కృష్ణ కృష్ణ కొంచెం ఆగునాయన, అందరికీ ఇంట్లో ఉన్న వాళ్ళందరితో మాట్లాడావు, ముసల్దాన్ని నన్ను వదిలేసి వెళ్తున్నావని ముందుకొచ్చి కూర్చోలేదు. అమ్మా నీకు ఇంకేం కావాలి, నన్ను అడుగు, ఏమైనా ఆజ్ఞాపించు అంటే చెప్పింది ఇదంతా. అంతే తప్ప తనకు తానుగా వచ్చి అడిగింది కూడా కాదు. కాబట్టి ఆ తల్లిలో ఉన్నటువంటి శ్రేష్టమైన భగవద్ ధర్మమే బిడ్డలకు వచ్చింది, అదే వాళ్ళను కాపాడింది, ఇవాల్టి వరకు వాళ్ళ నామస్మరణ ప్రపంచమంతా జరిగేలా చేసింది. చూసారా? కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు మంచి సంస్కారం ఇవ్వండి. మంచి సంస్కారం అంటే పెద్దలు వచ్చినప్పుడు నమస్కారం పెట్టాలి, కూర్చోవాలి, కుర్చీలు వేయాలి, తీయాలి, ఇంత మాత్రమే కాదు, భగవంతుడి యందు భక్తి కావాలరా, ఏది వచ్చినా ఏది పోయినా మర్చిపో అని చెప్పాలి. దిస్ ఈజ్ వ్యక్తిత్వ వికాసం. భక్తి గనక ఉంటే దట్ ఈస్ సచ్ ఎ టఫ్ ఆర్మర్ అరౌండ్ యూ. ఇది సత్యం అండి, నేను తమాషాకు చెప్పట్లేదు. నేను ఏదో మీరు భక్తి చేయండి, ఏదో వైకుంఠానికి వెళ్ళిపోతారు, మీ కొరకు విమానాలు దిగుతాయి, ఇవన్నీ పెద్దగా నాకు చెప్పాలనిపించదు. విషయం ఏంటంటే, భక్తుడు అయినటువంటి వాడు, ఎవడి హృదయంలో ఈశ్వర భక్తి ఉన్నదో వాడు ఎదురుగా వచ్చే పరిస్థితిని చాలా ఈజీగా ట్యాకిల్ చేయగలడు. మీరు ఇవాళ IIIT చదివిచ్చారు, అవి చేశారు, ఐ కెన్ ప్రూవ్ ఇట్ టు యూ, ఐ హ్యావ్ ద డాటా విత్ మీ, నేను మీకు ప్రూవ్ చేయగలను. ఎలాంటి ప్రూఫ్ తెలిసినా, ఇంత చదువులు చదివి చిన్న చిన్న విషయాలకు బ్రేక్ డౌన్ అయిన వాళ్ళ చరిత్రంతా నా దగ్గర ఉంది. నేను చెప్పక్కర్లేదు, మీకు తెలిసి ఉండాలి. చాలా చిన్న చిన్న అతి క్షుద్రమైన విషయాలు, ఇన్ఫ్యాక్ట్ అవి సరిగ్గా చదువుకోలేని వాడు కూడా తీర్చగలుక్కుంటాడు, వాటిని ఈజీగా మేనేజ్ చేయగలడు. కానీ అలా చిన్న చిన్న విషయాల్లో వీళ్ళు బ్రేక్ డౌన్ అయిపోయిన సన్నివేశాలు ఎన్ని చూస్తారు చెప్పండి? నేను ఎంతమందికి పర్సనల్గా కౌన్సిల్ చేస్తాను నాకు తెలీదా? అండ్ భార్యాభర్తలు ఇద్దరు చేసుకున్నారు, ఇలాంటి వాళ్లే
మామూలు వాళ్ళు ఏమో 40 ఏళ్ళు సంసారం హాయిగా చేశారు నవ్వుతూ, కానీ ఇంత తెలిసిన వారు 6 నెలలు అయ్యాక దే ఆర్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. అండ్ డూ యు నో వన్ మోర్ థింగ్, దట్ ఈ పెళ్ళి ఇలా జరగాలని ఈ అమ్మాయినే ఈ అబ్బాయినే చేసుకుంటా అన్నది వాళ్ళే. ఎక్కడ పోయింది పరిస్థితి, ఏమైంది? యు ఆర్ సచ్ ఎ గ్రేట్ ఫెలో, యు హ్యావ్ ది అనలైజింగ్ కెపాసిటీ. వాట్ హ్యాస్ డన్, వాట్ హ్యాపెన్. జీవితంలో సమస్య ఎదురైనప్పుడు దాన్ని చూడాల్సిన విధానంతో చూస్తే సమస్యే కాదు, ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని చూడాల్సిన నాక్ ఒకటి ఉంది. ఏ రోజైతే ఈశ్వరుడు అనేవాడు తలలో కూర్చున్నాక వాడి దృష్టితో నువ్వు చూస్తావో ఇంకా సమస్య కాదు. అలాగని సమస్య పోతుంది అని నేను చెప్పట్లేదు, నాకు అలాంటివి చెప్పడం కూడా ఇష్టం లేదు. ఏదో మీరు ఇలా చేయండి, ఆ గుడి చుట్టూ తిరగండి, మీ సమస్యల హాంపట్ అనలేను. అది దట్స్ సో చీప్, అలాంటివి మాట్లాడబోద్దు అవదు. సమస్య ఉండవచ్చుగాక, కానీ అది మిమ్మల్ని బాధ పెట్టదు. అర్థమైందా? సమస్యను చూసే విధానం ఉన్నది. ఆ అవుట్లుక్ గనక వస్తే ఆ సమస్య అలా ఉన్నా మీరు తప్పించుకొని వెళ్ళిపోగలరు. ఇలాంటివి నా జీవితంలో నేను ప్రత్యక్షంగా దర్శించాను ఇలాంటివన్నీ. అలాగే ఎందరో జీవితాలకు నేర్పాను ఇవన్నీ, వాళ్ళందరి జీవితాల్లో పనిచేస్తుంది. అలా తల్లిదండ్రులు బిడ్డల విషయంలో శ్రద్ధ వహించాలి, వాళ్ళకి ఆ భక్తి ఉండాలి మొదలు. వాళ్ళు అంత భగవంతుడు ప్రేమను పెంచుకోవాలి, బిడ్డలకు అది చెప్పాలి. ఏదైనా కావచ్చుగాక నువ్వు ఈశ్వర భక్తిని విడనాడకు, ఏదైనా లోపలుంటే ఫస్ట్ నారాయణ అని మిగతా పని చేయని చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. అది మన సంస్కృతి. మనం అందుకే అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఏబిఎన్ స్ట్రైట్గా రాయం, మొదలు ఓం నమో నారాయణాయనో ఓం నమ శివాయనో ఎందుకు రాస్తామండి? పిల్లలకు అవి ఎందుకు రాయిస్తున్నాం? పైకి చేయడానికి మాత్రం అమ్మో వీడిని మించిన వాళ్ళు లేడు అన్నట్టు అన్నీ చేస్తున్నారు, కానీ తదనంతరం చేయాల్సిన ఫాలో అప్ వర్కే చేయట్లేదు. ఆ రోజు ఎంత హడావిడి చేస్తున్నాడు అక్షరాభ్యాసం అని, ఓ రామచంద్ర. కానీ దాంట్లో పెట్టిన శ్రద్ధ తర్వాత లేనేలేదు. ఓం నమ శివాయ ఆ రోజు రాశాడు, అయ్యేపోయిందంతే. అక్కడ అర్థమేమిటి? నువ్వు రాస్తున్న అక్షరము పరమాత్ముడి కొరకు, నువ్వు మాట్లాడే మాట పరమాత్ముడి కొరకు, నీవు అవి వేసే ప్రతి అడుగు పరమాత్ముడి కొరకు అన్నట్టు నేర్పితే వాడి జీవితం ఇస్ ఎ గ్రేటెస్ట్ లైఫ్ అని ఆవిడ ఇంకా అంటోంది. జన్మైశ్వర్య శ్రుతశ్రీభి ఏధమాన మదః పుమాన్ నైవార్హత్య అభిధాతుం వై త్వామకించన గోచరం. కృష్ణ, త్వాం నీవు అకించన గోచరం. అకించన అంటే దరిద్రుడు అని అర్థం. దరిద్రులకు కనిపిస్తావు తప్ప ధనవంతులకు కనిపించవు నీవు. అంటే అర్థం ఏమిటంటే, ఏదో కొంత లేమి ఉంటే నువ్వు గుర్తొస్తుంటావు తప్ప అన్ని సుఖాలు ఉన్నాక నిన్ను ఎవడు తలుచుకుంటాడు? ఏ రోజు గుర్తొచ్చావు, ఎవడికి గుర్తొచ్చావు చెప్పు. కాబట్టి జన్మ ఐశ్వర్య శ్రుత శ్రీహిబి అన్నారు, శ్రీభి. ఈ నాలుగింటి చేత దినదిన ప్రవర్ధమానమవుతున్న మదము గనక ఉంటే వాడు భూతద్దం వేసి వెతికినా నీవు వాళ్లకు కనిపించవు. వాడెంతైనా ప్రయత్నం చేయవచ్చు కాక వాడికి కనిపించవు. దాంట్లో 4 చెప్పారు. జన్మ వల్ల కొన్నిసార్లు అహంకారం పుడుతుంది, దాని జాతి అహంకారం అంటారు. అంటే ఐఎమ్ బార్న్ టు సో అండ్ సో పర్సన్, సో అండ్ సో ఫ్యామిలీ, ఇవి పిచ్చి పిచ్చి ఏమో పెట్టుకుంటారు. జన్మ వల్ల ఏముందండి గొప్పతనం? జన్మను చూసి జాతిని చూసి గనక ఒక వ్యక్తి నేను గొప్ప అంటే వాడిని మించిన అజ్ఞాని ఇంకోళ్ళు లేడు. ఒక వ్యక్తి గొప్పవాడు తన గుణమును చూసి అవుతాడు. వాడిని గొప్పవాడు అనాలంటే గుణమును చూసి అనాలి తప్ప కులాన్ని చూసి కాదు అనేది. ఈ సంస్కృతిలో అందుకు అవకాశము లేదు. మహాభారతంలో రామాయణంలో అడుగడుగునా నిరూపింపబడింది, ఒక వ్యక్తి గొప్పతనాన్ని కేవలం పై పైన వేషాలతో నిర్ణయం చేయకూడదు, అతని గుణ సంపదను చూసి నిర్ణయించాలి. అలా జన్మ వల్ల వచ్చే అహంకారం, ఆ తర్వాత ఐశ్వర్యము, ఐశ్వర్యం వల్ల వచ్చేటువంటి అహంకారము. ఐశ్వర్యం అంటే ఏమిటి? రకరకాల సంపదలు, ఇది అది అని ఏం చెప్తాం, అన్ని సంపదలు, వాటి వల్ల కూడా వస్తుంది అహంకారం. మెల్లిమెల్లిగా ఉద్యోగం పెరుగుతోంది, డబ్బులు బాగా వస్తున్నాయి, ఆ తర్వాత ఎక్కడో తీసుకెళ్లి షేర్ మార్కెట్లో పడేశాడు, అది కాస్త వీడు దురదృష్టం అదృష్టం, అది భూమి అయింది ఒకసారి బాగా డబ్బు వచ్చింది, ఆ తర్వాత వాడి నడకలో మార్పు ఉంటుంది, వారి మాటలో మార్పు ఉంటుంది, ఇన్ఫ్యాక్ట్ టోటల్ పర్సనాలిటీ మారిపోతుంది. అహంకారం అదొక అహంకారం. ఆ తర్వాత శృత, శాస్త్రమును బాగా అధ్యయనం చేస్తే కూడా అహంకారం వస్తుంది. బా, ఈ మాట మంచి మాట స్వామి, పనికొచ్చే మాట ఇది ఒకటి, అందుకే మేము చదవట్లేదు శాస్త్రాన్ని. శాస్త్రమును మోక్షముకై అధ్యయనం చేస్తే రాదు అహంకారం, రాదు. శాస్త్రమును అకాడమిక్ పర్స్యూట్లో చేస్తే అహంకారం వస్తుంది. కాబట్టి ఒక్కోసారి అధ్యయనము చేత కూడా అహంకారం పెరుగుతుంది. అలా శాస్త్రము చేత శ్రీ, హి శ్రీ అంటే కరెన్సీ,
దానివల్ల కూడా అహంకారం వస్తుంది. ఇలా వీటి చేత ఏదం మాన మదహ పుమాన్, ఏదమంటే పెరిగేటువంటి, వీటి సహాయము చేత రోజు రోజుకి పెరిగేటువంటి మానము మదము కలిగినటువంటి వాడికి నిన్ను చూసే కన్ను ఎప్పుడో పోయింది. వాడి ఈ కళ్ళు బాగుండవచ్చుగాక, కానీ నిన్ను చూసే కన్ను వాడి దగ్గర లేదు. నిన్ను శరణాగతుడయ్యేటువంటి భక్తి వాడి దగ్గర ఉండదు. కాబట్టి నీవు ఆపన్నుల దగ్గర ఉంటావయ్యా. నమోకించన విత్తాయ నివృత్త గుణవిత్తయే ఆత్మారామాయ శాంతాయ కైవల్యపతయే నమః. ఆ తర్వాత ఆవిడంటోంది, నీవు కైవల్యపతివి, కైవల్యాన్ని ఇచ్చేటువంటి వాడు. నువ్వు అడగవచ్చు నా పాదాలు ఎందుకు పట్టుకుంటావమ్మా, ఎవరైనా గురువుని ఆశ్రయించనవచ్చు, కానీ నాకు గురువు కూడా నీవే, జగద్గురు అనేసి. అందుకే ఈ గురు, యు ఆర్ మై గాడ్, ఓ గోవింద యు ఆర్ గురు ఆల్సో. కాబట్టి జగద్గురు అయిన నిన్ను కైవల్యపతిగా ఎంచుతున్నాను నేను. కైవల్యపతి అంటే మోక్షమునిచ్చేటువంటి వాడు. అలా ఆత్మారాముడివి పరమశాంతుడివి అయిన నీవు మోక్షమునిస్తావు. అలాగే నీ మనస్సు ధనవంతుల దగ్గర ఉండదు. నీ మనస్సు, నీ తలలో ఏదైనా ఆలోచన కదిలితే ధనవంతుల గురించి కదలదు, ఎప్పుడు ఆపన్నుల గురించి ఆలోచిస్తావు. కాబట్టి నాకు అప్పుడప్పుడు కష్టాలు వచ్చేలా చెయ్యి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను, కష్టము వరమా శాపమా? వరమా? ఎప్పటి నుంచి మార్చుకున్నారు ఐడియా? గంట సేపట్లో మార్చేసుకున్నారా? ఐ డోంట్ లైక్ దాట్. ఒకవేళ అది నిజంగా నష్టదాయకమో శాపకారకమో శాపహేతు అయి ఉంటే కుంతి ఎందుకు అడుగుతుంది అంటే కష్టమును చూడవలసిన విధానం ఉన్నదని చెప్తుంది. ఆధ్యాత్మికత, ఆధ్యాత్మికత అంటే ఏమిటండి, ఊరికే పై పై భజనలు చేయడమా? ఒక వస్తువును ఎలా చూడాలో తెలుసుండడం. దివ్యం దదామితే చక్షుః పశ్యమే యోగమైశ్వరం. అర్జున, నన్ను చూడాలి చూడాలంటున్నావు, ఈ కళ్ళతో చూడలేవు, యూ నీడ్ సమ్ అదర్ విజన్. అలా జీవితంలో దేన్ని ఏ కంటితో చూడాలని తెలియడమే ఆధ్యాత్మం అంతే. దెన్ వాట్ ఈజ్ నాలెడ్జ్, వాట్ ఈజ్ విజ్డమ్? చూడవలసిన కన్ను కావాలి. అన్నింటికి ఒక కన్ను సరిపోదు. ఈ కంటితోనే అన్నింటినీ చూస్తానంటే అవ్వదు. ఒక్కొక్క దాన్ని చూడడానికి ఒక్కొక్క కన్ను కావాలి. ఒక సన్ రైజ్, సూర్యోదయాన్ని నేను చూస్తాను, ఒక కవి చూస్తాడు. నేను చూసి ఏదైనా రాయబోయా అంటే ఏ రాసేది ఏముందండి దాంట్లో, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని రాస్తాను. కానీ అతను 35 పేజీలు రాసేస్తాడు ఏంటో. మరి అదే సూర్యోదయం నేను చూశాను, అదే సూర్యోదయం ఆయన చూశాడు. ఆయన రాస్తే 35 పేజీలు అవుతుంది, నేను రాస్తే ఒక్కటే సెంటెన్స్ అంతే. ఎక్కడ తేడా? నేను చూసే నేత్రం వేరు, ఆయన చూసే నేత్రం వేరు. అలాగే జీవితంలో కష్టాలు మీరు శతకోటి దైవాలను ప్రార్థించినా తప్పవు. కృష్ణుడు పక్కన నిలబడితేనే వీళ్ళకి తప్పలేదు. నారాయణుడు నరరూపము ధరించి విడవకుండా చేయి పట్టుకొని తిరిగితే వనవాసం తప్పలేదు, విడవకుండా చేయి పట్టుకొని తిరిగితే యుద్ధం తప్పలేదు. నానా కష్టాలు ఎన్నో పడాల్సి వచ్చింది, ఇప్పుడే లిస్ట్ అంతా ఇచ్చాను. అంటే అర్థం ఏమిటి? కష్టమును కష్టము తప్పించుకోవడం కష్టం. భగవద్గీతలో తేల్చాడు ఆయన, తస్మాత్ అపరిహార్యర్థే నత్వం శోచితు అర్హసి. అర్జున, నేను నీకు ఒక సజెషన్ ఇవ్వదలుచుకున్నాను. అబ్బా చెప్పండి స్వామి, జీవితంలో అప్పుడప్పుడు దాటశక్యము కాని కష్టాలు కొన్ని వస్తాయి కదా. అవును స్వామి వస్తాయి. ఇతను అనుకున్నాడు ఏదైనా సజెషన్ ఇస్తాడేమో, అప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి స్వామి? అవి దాటశక్యము కావని గ్రహించి నవ్వుతూ ఉండాలి. దట్స్ ఇట్. దీస్ ఆర్ నాట్ వర్డ్స్ ఆఫ్ సమ్ ప్రేమ్ సిద్ధార్థ్ ఆర్ సమ్ టామ్ డిక్ అండ్ ఎక్సెట్రా. దీస్ ఆర్ వర్డ్స్ ఆఫ్ కృష్ణ, యువర్ శాస్త్ర. శాస్త్రము నిర్దేశిస్తోంది ఇలా. కాబట్టి కష్టము ఏనాటికి పోదు. ప్రారంభములో రాసి పెట్టుందంటే అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఎవ్వడి వల్ల దాటడం కాదు దాన్ని. కాబట్టి కుంతి స్తుతి ద్వారా అతి ముఖ్యంగా తెలుస్తున్న విషయం ఏంటంటే కష్టమును ఎవ్వడూ తప్పించలేడు. ప్రారంభము వచ్చింది, అది అనుభవించక తప్పదు. కానీ భగవద్భక్తి అనేది మనకు కావాలి. భగవంతుడు నాతో గనక ఉంటాడంటే కష్టానికి సిద్ధపడింది ఆవిడ. అంటే జీవితంలో కష్టాలని తప్పించుకునేందుకు ప్రయత్నం చేయకండి, పరమాత్ముడిని తెచ్చుకునేందుకు ప్రయత్నం చేయండి. పూజ్య దయానంద స్వామి వారు లెక్చర్ సిరీస్ చెప్తారు, ఇన్వైటింగ్ ఈశ్వర ఇన్ టు వన్స్ లైఫ్ అని. వాట్ ఎ బ్యూటిఫుల్ టాపిక్. ఇన్వైటింగ్ ఈశ్వర నాట్ టు సమ్ ఇన్ టు ద టెంపుల్ ఎక్సెట్రా, ఇన్ టు యువర్ ఓన్ లైఫ్. అంటే ఈ అర్థం ఏంటి? ఈ దేవుణ్ణి పిలిచి నా జీవితంలో పెట్టుకోవడం అంటే నాకు కష్టం రానివ్వుగాక, నష్టం రానివ్వుగాక ఆయన్ని నా పక్కన పెట్టుకుంటాను.
కాబట్టి కష్టములు తొలగాలి అనే షార్ట్ కట్స్ వెతకకండి. ఈశ్వరుణ్ణి పొందాలి, ఆయన అనుగ్రహం పొందాలి, ఆయన దివ్య పాదపద్మములను హృదయంలో అంకితమునర్చుకోవాలని ప్రయత్నం చేయాలి. అప్పుడు కష్టము కష్టంగా ఉండదు. సంసార సాగర తరణమునకు ఏకైక ఉపాయం రెండు, భక్తి జ్ఞానము. భక్తి అంటే ఈశ్వరుడు అనే ఫ్లోట్ వేసుకోవాలి, జ్ఞానం అంటే అహం బ్రహ్మాస్మి అది కూడా తీసుకెళ్ళిపోవాలి. ఈ రెండు ఒకటే వాస్తవానికి. ఇది మొదటిది వచ్చాకే తర్వాత వస్తుంది. కాబట్టి భక్తి అంటే మనం వెంటనే దూకలేం కాబట్టి ఈశ్వర అన్నాం. కొద్ది ముందుకు వెళ్ళాక ఈశ్వరుడు ఊరుకోడు. ఆ ఈశ్వరుడు అంటాడు, నాయన నువ్వు ఈశ్వరాన్ని పిలిచావు కదా, అది ఎవరో కాదు నువ్వే అంటాడు. అన్న క్షణమే ట్యూబ్ డామ్ ఉంటుంది, స్టిల్ యు ఆర్ ఆల్ వెరీ మచ్ ఓకే. అది కావాలి మనకి. అంతే తప్ప కష్టాలను తప్పించుకుంటాం అనొద్దు. రామచంద్రస్వామి అనుభవించిన కష్టాల్లో అణు మాత్రం మనం అనుభవించట్లేదు. శ్రీకృష్ణుడు పడ్డ కష్టాల్లో అణు అనుభవించట్లేదు. ఆయన కంటి ముందు యాదవ వంశం సమస్తం నాశనం అయిపోయింది, అయినా అలా చూస్తూ కూర్చున్నాడు. సామాన్యమైన కష్టమా అదేమైనా? ఆ యాదవ వంశం పోతేపోయింది మనకేంటి అనుకుంటారేమో. ఆయన పిల్లలంతా దాంట్లోనే ఉంది. ఆ పిల్లలకు మహర్షుల శాపం వచ్చింది. ఆ పిల్లల ఆయన పిల్లలకే ఎవరికో కాదు శాపం వచ్చింది. 11వ స్కందంలో మనం చూస్తాం, స్వయంగా శ్రీకృష్ణుడి పిల్లలకే దుర్వాస మహాముని శాపం. మాతోనే పరిహాసం చేస్తావురా అని ఏ ముసలం నీ కడుపులో పెట్టు ఏదో పెట్టుకొని వచ్చాడు వాడు, నీ కడుపున ముసలం పుట్టుగాక యాదవ వంశ నాశనము జరుగుగాక అన్నాడు. అయిపోయింది, కంటి ముందంత జరుగుతున్న ఆయన కూడా సైలెంట్గా కూర్చున్నాడు. అంతకంటే కష్టమామన్నది. కాబట్టి కష్టాలు పోవాలనే పిచ్చి పిచ్చి థర్డ్ రేట్ ఐడియాస్ తీసేసి లెట్ దేర్ బి హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ కస్టమ్స్. మొన్న చెప్పాను దశావతారాలు, ఆ 24 అవతారాల్లో టార్టాయిస్ చెప్పా కదా, కమఠము. అదేం చేసింది? మందర పర్వతాన్ని ధరించింది. అంటే అర్థం ఏమిటి? నాయన సంసారంలో ఉన్నప్పుడు కష్టం అనే పర్వతాన్ని మోయక తప్పదు, నీవు మోయలేనప్పుడు నన్ను పిలు, నీ బదులు నేను మోస్తుంటాను కొంచెం అంతే. బట్ అల్టిమేట్లీ మోయాల్సిందే. సో నీ వల్ల కానప్పుడు నన్ను తలుచుకొని నేను వస్తాను అన్నాడు. అలా ఆ విషయాన్నే మన మనసులో మనం పెట్టుకోవాలి. చివరికి ఆమె ఒక మాట అడిగింది, అథ విశ్వేశ విశ్వాత్మన్ విశ్వమూర్తే స్వకేషు మే స్నేహ పాశమిమం చింది దృఢం పాండు సువృష్ణిషు. ఏం మాటలండి ఇవన్నీ. అథ, సరే స్వామి ఏం విన్నారు కాబట్టి నేను కోరుకుంటున్నాను వినండి. స్నేహ పాశమిమం చింది, స్నేహ పాశం ఏదైతే ఉందో ద బాండ్ ఆఫ్ లవ్, దాన్ని తునాతునకలు చేసాయి. హే విశ్వేశ్వర విశ్వాత్మ విశ్వమూర్తి, నాయందు పాండవుల పట్ల అలాగే వృష్ణికులం పట్ల, వృష్ణి అంటే శ్రీకృష్ణుడు పుట్టినటువంటి వంశం, ఈవిడ కూడా సురసేనుడి కూతురు కాబట్టి ఈ యాదవ వంశంలోనే ఈవిడకు కూడా చుట్టరిక ఉంది. ఇన్ఫ్యాక్ట్ శ్రీకృష్ణుడి తండ్రి గారికి చెల్లెలో అక్కు అవుతుంది. అలా వృష్ణి వంశములో తనకు కావలసిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు, పుట్టింటి వారు. అలాగే సాక్షాత్ పాండవులు బిడ్డలు. ఆవిడేమడుగుతుందో తెలుసునా, ఇక నేను చూడాల్సింది చూశాను, బిడ్డలు మంచి పొజిషన్కి వచ్చారు, చాలు నాకు పాండుసు పాండవుల యందును వృష్ణిషు, అక్కడ నా తల్లిదండ్రులు వ్యవహారం ఆ బంధుమిత్రులు ఉన్నారు, వాళ్ళకి నాకు ఉన్న స్నేహ బంధాన్ని తునాతునకలు చేసే భవపాశ బంధనం నాకు కావాలి. వీళ్ళతో కూడా నాకు పని లేదు, అయిపోయింది, వాళ్ళు బ్రతికేది వాళ్ళు బ్రతుకుతారు, ఐఎమ్ నో మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీథింగ్. చూసారా, కుంతి కుంతి అంటే ఏమో పెద్ద ఈజీగా ఆవిడదో ఒక ఆవిడ మామూలు కార్టూన్ క్యారెక్టర్ అనుకుంటున్నారు, ఏమి వైరాగ్యం ఉన్నది లోపల చూడండి. స్వామి అది మీరు నాకు అనుగ్రహించాలి. కృష్ణుడు అన్నాడు, ఈవిడు పూర్తిగా అన్ని స్నేహపాశాలు విడగొడితే ఎవరితో ఫ్రెండ్షిప్ కావాలి? నీ భక్తులతో ఫ్రెండ్షిప్ కావాలి. మరి ఈ పాండవులు ఆ వృష్ణి కులోద్భవులు కూడా నా భక్తులే కదా, ఈ పాండవులు నన్ను తప్ప ఇంకొకరిని ఎవరిని ప్రార్థన కూడా చేయరు, మరి వీళ్ళు నా భక్తులే కదా, అప్పుడు స్నేహబంధం ఎందుకు కట్ చేయమంటున్నావు? నీ భక్తులుగా ఉంచు, నా పిల్లలుగా కట్ చేయి. నీ భక్తులుగా ఉంచు, నా పుట్టింటి వారు అనేది కట్ చేయి. ఈ బంధనం పోవాలి. నేను రేపు ధర్మరాజుతో మాట్లాడినప్పుడు ఒక భక్తుడు ఇంకొక భక్తుడితో మాట్లాడుతున్నట్టుండాలి తప్ప వాడి అందు నా బిడ్డ అనే స్వార్థబుద్ధి నాకు రాకూడదు. నాకు అలాంటి అనుగ్రహం చెయ్యి. త్వయి మేనన్య విషయ మతిర్ మధుపతే సకృత్ రతిముద్వాహతాద్ద గంగే వౌఘముధన్వతి. స్వామి నాకు ఒకటే ఒక కోరిక, ఎలాగైతే గంగానది యొక్క జలము సముద్రము వైపు అప్రయత్నంగా వెళుతూ ఉంటుందో అలా నా మనస్సు ఈ అసత్ సంసారంలో పడకుండా నీ వైపు వెళ్ళేలాగా. అంటే నా మనస్సుకి సర్వకాల సర్వావస్థలయందు నీకు ఇష్టమైనది ఏమిటి అంటే శ్రీకృష్ణ పాదపద్మములే అనేటువంటి పరిస్థితిలో ఉండేలా నన్ను అనుగ్రహించు.
భగవంతునే కోరుతుంది నీ భక్తి నాకు ఇవ్వు అని. అంతే తప్ప నువ్వు నా దగ్గర ఉండివేం అడగట్లేదు, నీ భక్తి నాకు అనుగ్రహించు. ఆయన పరమానంద పడిపోయాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు, కుంతీదేవి ఇంత గంభీరమైన జ్ఞానబోధ ఉన్నదే ఈవిడలో. శ్రీకృష్ణ కృష్ణ సఖ వృష్ణి ఋషభ అవనిదృగ్రాజన్య వంశధనా అపవర్గవీర్య గోవింద గోద్విజ సురార్తిహర అవతార యోగేశ్వర అఖిల గురో భగవన్ నమస్తే. అయ్యా ఇంతే నేను కోరుకోదలుచుకుంది, ఇక నమస్కారం అని చెప్తుంది శ్రీకృష్ణ. శ్రీకృష్ణ రూపుడివైన నీవు. కృష్ణ సఖ, అర్జునుడికి కూడా కృష్ణుడు అని పేరుంది కాబట్టి కృష్ణ సఖ, అర్జునుడి మిత్రుడివి నీవు. అలాగే వృష్ణి వంశములో ఋషభుడివి, అంటే వృష్ణి వంశములో ధర్మాత్ముడివి, శక్తివంతమైన వాడివి. అవని దృగ్ రాజన్య వంశదహన, ఈ అవనిలో భూమిలో అధర్మము చేసే రాజవంశములను బూడిద చేసావు, నీవు దహనం చేసావు. అలాగే అపవర్గ వీర్య, నీలో ఉన్న శక్తికి క్షీణం అనేది లేదు. మామూలుగా మానవులకు శక్తి ఉంటుంది, యవ్వనం పోతూనే అది పోతూ ఉంటుంది, కానీ నీ శక్తి అలాంటిది కాదు. అమితమైన విక్రమం, అపవర్గ విక్రమం, అంటే కెన్ నెవర్ బి డిస్మిస్డ్ ఆర్ డిజాల్వ్డ్. ఆ తర్వాత హే గోవింద, ఆయన నువ్వు గోవిందుడివి. గోభిర్వాక్యేనైవ విద్యతే లభ్యతే అనేన, వాక్యనేవ విద్యతే లభ్యతే ఇతి గోవింద. గోవిందుడు అంటే ఒక అర్థంలో గోవులను పరిపాలన చేసేవాడు, ఇంకా విశిష్టమైన అర్థంలో గో అంటే వేదము. గో అంటే గో అనుకోదు, కూర్చోండి కాసేపు. గో అంటే వేదము, పలికిన మాట, శబ్దము వేదము. వేదవాక్యముల చేత తెలియబడేవాడు, పొందబడేవాడు గోవిందుడు. వేదవాక్యముల చేత తెలిసేది ఏమిటండి? వేదవాక్యాలు ఏమిటి? ఫస్ట్ క్వశ్చన్ అది. నాలుగే నాలుగు, టెన్షన్ పడక్కర్లేదు. వేదవాక్యములు మహావాక్య చతుష్టయం అని నాలుగు ఉన్నాయి. అవేమిటి? తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ. ఇది వేదవాక్యం. అంటే మహావాక్యం అని ఎందుకన్నారంటే దీనికి మించిన జ్ఞానం ఇంకా లేదు ప్రపంచంలో. అలా ఆత్మ బ్రహ్మ ఐక్య బోధను నిరూపించేది అద్వైతం అంటాం. ఇదే అద్వైతం. ఈ మహావాక్యముల చేత తెలియబడేది నీవే, పొందబడేది నీవే. మహావాక్యముల చేత తెలియబడేది ఏమిటి అంటే బ్రహ్మము, తద్వారా పొందబడేది ఏమిటంటే కూడా బ్రహ్మమే. బ్రహ్మ విద్ బ్రహ్మైవ భవతి శృతి వాక్యం. కాబట్టి సాక్షాత్ బ్రహ్మస్వరూపుడివి. అలా గోవింద అంటే అర్థం అది, బ్రహ్మస్వరూప. అలాగే గో ద్విజ సురార్తిహర, అలాగే సత్ సన్మూర్తులై ఎవరెవరైతే సమాజంలో ఉన్నారో, ధర్మమును అనుసరించేవారు, వారందరినీ రక్షించేవాడివి. అవతార, అవతార అంటే ఒక ప్రయోజన నిమిత్తమై భూమికి వచ్చినటువంటి వాడ. యోగేశ్వర, సకల యోగానామీశ భగవంతుని చేరుకునే మార్గాలు ఏవే ఉన్నాయో వాటన్నింటికీ అధిపతివి నీవే. ఆ వాసుదేవ పరా యజ్ఞాహ, వాసుదేవ పరా యోగాహ అని చూసాం కదా మనం. అలా నీవే అన్నింటికీ కారణం. ఒక్క మాటలో అఖిల గురో, అన్నింటికీ గురువైన అని ఒకర్థం. అఖిలము అంటే అంతా, గురు అంటే పెద్దది అని అర్థం. అన్నింటిలో పెద్దది ఏమిటంటే నీవే. యో వై భూమా తత్ సుఖం నా అల్పే సుఖమస్తి ఉపనిషద్ వాక్యం. సుఖము అని ఈ చిన్న చిన్న మట్టి పిల్లల్లో వెతుక్కుంటున్నారు, దీంట్లో సుఖం ఉండదు. అల్పే సుఖం నాస్తి, అల్పమైన దాంట్లో సుఖం ఉండజాలదు. అయ్యా ఉన్నట్టు కనిపించిందే, కుక్క ఎముకను కొరుకుతున్నప్పుడు వచ్చే రక్తం ఎలాంటిదో, తన రక్తాన్నే ఆ ఎముక నోట్లో గుచ్చుకున్నప్పుడు స్రవించే తన రక్తాన్నే ఆ ఎముకలోంచి వస్తున్నట్లు భావించి ఆహా ఏమి దినం ఏమి సుదినం అనుకుని తాగుతుందో, అలా అల్పమైన వాటిలో సుఖం అన్నది కూడా అంతే. దాంట్లో ఎక్సెప్షన్ ఏం లేదండి, చర్చకు అవకాశమే లేదు. ఎందుకంటే ఆ ఆ సుఖాలు అనుభవించాక వీడి పరిస్థితి ఏమిటి? ఏడుస్తూ కూర్చుంటున్నాడు మళ్ళా. కాబట్టి నా అల్పే సుఖమస్తి, సుఖము లేదు అల్పములో. మరి ఎక్కడుంది? యో వై భూమా తత్ సుఖం, ఏదైతే పెద్దదో దాంట్లో సుఖం ఉన్నది. పెద్దది అంటే అర్థం ఏమిటి ఇక్కడ? ఈశ్వరుడు అని అర్థం. అలా అఖిల గురో, అన్నింటిలో పెద్దవాడివి నీవు. పెద్దవాడివి అంటే అర్థం అది, అంటే సుఖకారకుడివి, సుఖాస్పదుడివి నీవు, సుఖమూర్తివి. భగవన్ నమస్తే. ఓ భగవాన్ నీకు నమస్కారం.